ఇండియన్ ఓషన్ రీజన్కి సంబంధించి ఇండియాస్ ఎఫర్ట్స్, కన్సర్న్స్, పార్ట్నర్షిప్స్ అండ్ గ్రూప్స్ అన్నీ కలిపి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హియర్ నౌ. హిందూ మహాసముద్రం సంబంధించి ఇండియా ఏ గ్రూప్స్లో ఉంది, ఎక్కడెక్కడ పార్ట్నర్షిప్స్లో ఉంది, దానికి సంబంధించి ఇండియాస్ ఎఫర్ట్స్ ఏంటి, ఇవన్నీ కలిపి ఇక్కడ చెప్పబోతున్నాను. హియర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మేజర్గా నాలుగు అంశాలు ఉన్నాయి. దెర్ ఆర్ ఫోర్ ఏరియాస్ విచ్ వీ నీడ్ టు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్. వన్ ఈజ్ సాగర్, SAGAR. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. సెకండ్ ఈజ్ IORA, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. థర్డ్ ఈజ్ ప్రాజెక్ట్ మౌసమ్, MAUSAM. ఫోర్త్ ఈజ్ బ్లూ ఎకానమీ. ఈ నాలుగు ఏరియాస్ని స్పెసిఫిక్గా స్టడీ చేయాలి. ఇండియా అండ్ ఇండియన్ ఓషన్ రీజన్ చూసేటప్పుడు ఈ ఫోర్ ఏరియాస్ స్పెసిఫిక్గా మనం ఫోకస్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ గురించి చెప్పుకుందాం. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015 మార్చిలో, ఇన్ 2015 మార్చ్, మారిషస్లో ఒక స్పీచ్ ఇస్తూ ఇండియాస్ విజన్ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్ గురించి మాట్లాడారు. మోడీ ఇన్ హిస్ స్పీచ్ ఆన్ మార్చ్, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2015, హీ స్పోక్ అబౌట్ ఇండియాస్ విజన్ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియా వాంట్స్ సాగర్, అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇండియా వాంట్స్ సాగర్ స్ట్రాటజీ, ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇట్స్ ఎంగేజ్మెంట్ విత్ ద ఇండియన్ ఓషన్ రిమ్ అండ్ ఐలాండ్స్. హిందూ మహాసముద్రంలో ఉండే లిటోరల్ దేశాలు, అక్కడుండే ఐలాండ్స్, వీటన్నిటిలో ఈ ఇండియా స్ట్రాటజీ ఏంటి అనే దాని మీద ఆయన ఒక స్ట్రాటజీ ప్రమోట్ చేశారు. దాన్నే సాగర్ అంటారు, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. అండ్ ఇప్పుడు ప్రపంచం, వి హావ్ సీన్ గ్లోబలైజ్డ్ అనమాట. ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్, వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ డిపెండింగ్ ఆన్ ఇండియన్ ఓషన్ రీజన్ ఫర్ కనెక్టివిటీ. ఇండియన్ ఓషన్ రీజన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది రోజు రోజుకి. ఇన్ 2018 ఇండియన్ ఓషన్ కనెక్టెడ్ కంట్రీస్ నామినల్ కంబైన్డ్ జీడిపి, ఇండియన్ ఓషన్ రీజన్లో ఉన్న దేశాలు జీడిపి, టోటల్ జీడిపి చూస్తే, నామినల్ జీడిపి 2018 $54 trillion. సో ఈ దేశాలని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్ లిటరల్ కంట్రీస్ అనమాట. అలానే అట్ ప్రజెంట్ అరౌండ్ 12 కంట్రీస్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్ హ్యావ్ సర్పాస్డ్ $1 trillion ఎకానమీ. ఇండియన్ ఓషన్ రీజియన్లో 12 పైగా దేశాలు $1 trillion ఎకానమీ స్టేటస్ దాటిపోయాయన్నమాట. అండ్ ఇండియా అంచనాల ప్రకారం చూసుకుంటే 2024-25 కల్లా ఇండియా కూడా $5 trillion ఎకానమీ అవ్వబోతుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇండియన్ ఓషన్ సిగ్నిఫికెన్స్ మనం తక్కువ అంచనా వేయలేం. అదేవిధంగా ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ బై 2033 కల్లా ఇండియన్ ఓషన్ రీజియన్లో, ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అరౌండ్ 21 కంట్రీస్ విల్ బికమ్ గ్లోబల్ మెంబర్స్ ఇన్ ద $1 trillion ఎకానమీ స్టేటస్. ఇండియన్ ఓషన్ రీజియన్లో దాదాపు 21 దేశాలు 2033 కల్లా $1 trillion ఎకానమీస్ అయిపోతాయి. అట్లా లెక్కేసుకుంటే అట్లాంటిక్ రీజియన్ కన్నా, పసిఫిక్ రీజియన్ కన్నా కూడా ఇండియన్ ఓషన్ రీజియన్లోనే ఎక్కువ గ్రోత్ కనపడుతుంది అనమాట. అట్లాంటిక్ రీజియన్ కన్నా, పసిఫిక్ రీజియన్ కన్నా కూడా కంట్రీస్లో గ్రోత్ అనేది ప్రొజెక్షన్ చూస్తే ఇండియన్ ఓషన్ రీజియన్లో గ్రోత్ రేట్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వీ ఆల్ నో దాట్ 2/3 ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్, దాదాపు 75-80% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ సీబోర్న్. ప్రపంచంలో పెద్ద వాణిజ్యం అంతా, దాదాపు 75-80% ఆఫ్ ట్రేడ్ ఈజ్ సీబోర్న్, మ్యారిటైమ్ అనమాట. అయితే దీనిలో ఆల్మోస్ట్ 60-70% ఖచ్చితంగా ఇండియన్ ఓషన్ రీజియన్లోంచే ట్రావెల్ అవుతుంది. ఏదో ఒక విధంగా మ్యారిటైమ్ ట్రేడ్ అనేది కనెక్టింగ్ ఇండియన్ ఓషన్ ద్వారా వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ద సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆఫ్ దిస్ రీజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్. ఇండియన్ ఓషన్ రీజియన్లో సెక్యూరిటీ పెరిగితే వరల్డ్ ట్రేడ్కి కూడా అభివృద్ధి ఉంటుంది, అలానే
సెక్యూరిటీ కూడా పెరుగుద్ది. అండ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియన్ ఓషన్ సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియన్ ఓషన్ సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఇండియన్ ఓషన్లో మారిటైమ్ సెక్యూరిటీ అనేది గవర్నమెంట్స్కి ఇంపార్టెంటే, బిజినెసెస్కి ఇంపార్టెంటే, ప్రైవేట్ ప్లేయర్స్కి ఇంపార్టెంటే, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంపార్టెంటే, వీటన్నిటికీ ఇంపార్టెంటే. అయితే ఇండియన్ ఓషన్ సెక్యూరిటీకి సంబంధించి దెర్ ఇస్ నో ప్రాపర్ మెకానిజం. ఫర్ దట్ రీజన్ ఇండియా వాంటెడ్ టు టేక్ ఎ లీడింగ్ రోల్ ఇన్ దాట్ అండ్ ఫర్ దట్ రీజన్ సాగర్ వాజ్ ఇనిషియేటెడ్. దానికోసమే సాగర్ అనేదాన్ని ఇనిషియేట్ చేసాం, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్స్. అండ్ మీ అందరు తెలుసు ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అండ్ ఇండియా ట్రేడ్లో కానీ బిజినెస్లో కానీ దూసుకుపోతున్న దేశం అన్నమాట. సో ఇది ఎక్కువగా సీ ద్వారా జరుగుద్ది. అండ్ ఇండియన్ ఓషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. ఇండియన్ ఓషన్ ఫర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అనమాట. ఈ సీబాన్ ఇంపోర్ట్స్ అనేవి ఇండియాకి, సీబాన్ ట్రేడ్ యాక్చువల్గా ఇండియా జీడిపిలో అరౌండ్ 40% వాల్యూ ఉంటుంది. సో కాబట్టి మనం సీ లైన్స్ ఆఫ్ సెక్యూరిటీ గురించి ఎక్కువ ఆలోచించాలన్నమాట. సో ఇండియా ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ రోల్ ఆఫ్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఫర్ ద ఇండియన్ ఓషన్ కంట్రీస్. ఇండియా ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ రోల్ ఆఫ్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఫర్ ద ఇండియన్ ఓషన్ కంట్రీస్ అండ్ ఇండియా ఈజ్ ఆల్సో షోయింగ్ ప్యాన్ ఓషన్ కేపబిలిటీ. అంటే ప్యాన్ ఓషనిక్ కేపబిలిటీ అంటే మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్లో ప్రొటెక్ట్ చేసే శక్తి ఇండియాకు ఉందన్నమాట. ఇండియా హ్యాస్ జియోగ్రఫికల్ సర్టెనిటీ, స్ట్రాంగ్ నేవీ పవర్ అండ్ ఫస్ట్ రెస్పాండర్ ఇన్ క్రైసిస్. ఇండియన్ ఓషన్ రీజన్లో ఏ క్రైసిస్ వచ్చినా ఇట్ మైట్ బి హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ఆర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇండియా రెడీగా ముందుంటుందన్నమాట. సో మనందరికీ తెలుసు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ వెనీలా. మడగాస్కర్ ఐలాండ్స్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇండియా మడగాస్కర్కి ఏ విధంగా హెల్ప్ చేసింది, డిజాస్టర్ రెస్పాన్స్లో కానీ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్లో కానీ ఇండియా ముందుంది. అదేవిధంగా ఇండియా ఈజ్ వెరీ గుడ్ అట్ యాంటీ పైరసీ ఆపరేషన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. యాంటీ పైరసీ అంటే మీ అందరికి తెలుసు పెద్ద పెద్ద నౌకలు, షిప్స్కి కమర్షియల్ నౌకల మీద పైరేట్స్ అటాక్ చేసి ఆ నౌకల్ని కొల్లగొట్టి అక్కడ ప్రయాణం చేసే అక్కడున్న కెప్టెన్ కానీ షిప్లో వాళ్ళందరిని చంపేస్తున్నారు. సో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఈ ప్రాంతంలో సొమాలియన్ పైరేట్స్ వీళ్ళందరూ ఆ ఏరియాలో. సో ఇండియన్ ఓషన్ రీజన్లో షిప్స్కి సెక్యూరిటీ చాలా అవసరం. అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజన్ని కాపాడటానికి కూడా ఇండియా క్వాడ్లో భాగమైంది. క్యూయూఏడి, క్వాడ్ అంటే క్వాడ్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. సో చాలా ఎఫర్ట్స్ ద్వారా ఇండియా ఈజ్ ట్రైంగ్ టు ప్లే ఎ కీ రోల్ ఇన్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్కే ఇండియా మహారాణి లాంటిది అండ్ ఇండియా ఈజ్ అ క్వీన్ టు ఇండియన్ ఓషన్ రీజన్ అనమాట. సో ఇండియా ఈజ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ అండ్ ఆల్సో ఇండియా ఈజ్ ట్రైంగ్ టు కౌంటర్ చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ, చైనా ముత్యాల హార సిద్ధాంతాన్ని కూడా దీని ద్వారా ఇండియా కౌంటర్ చేయాలనుకుంటుంది. సో ఇండియన్ ఓషన్ సంబంధించిన ఎఫర్ట్స్లో ఫస్ట్ ఎఫర్ట్ ఈజ్ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ప్రాజెక్ట్ మౌసమ్, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్లో చేసే ఎఫర్ట్స్లో సెకండ్ ఇంపార్టెంట్ ఎఫర్ట్ ప్రాజెక్ట్ మౌసమ్, MAUSAM. అందరూ అనుకున్నట్టు ఇది వేరే మినిస్ట్రీకి సంబంధించింది కాదు. దీన్ని చూస్తే ఏంటా అనుకుంటాం, ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రాజెక్ట్ మౌసమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించింది. మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చెప్పుకుంటున్నా కానీ ప్రాజెక్ట్ మౌసమ్ ఈజ్ అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట. లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇది, వై ప్రాజెక్ట్ మౌసమ్? ప్రాజెక్ట్ మౌసమ్ అనేది టు కనెక్ట్ కల్చరల్, ప్రీవియస్ కల్చరల్ టైస్, ట్రెడిషనల్గా ఇండియన్ ఓషన్ రీజన్ కంట్రీస్తో ఇండియాకున్న కల్చరల్ ట్రైస్, ట్రేడ్ కాంటాక్ట్స్ రీకనెక్ట్ చేసుకోవడానికి, అంటే తిరిగి చుట్టరేకాలు పెంచుకోవడానికి అనమాట. దిస్ ఇస్ ప్రాజెక్ట్ మౌసమ్. ద ఎండీవర్ ఆఫ్ ప్రాజెక్ట్ మౌసమ్ ఈజ్ టు రీఇన్వెగరేట్ ట్రెడిషనల్ మ్యారిటైమ్ రూట్స్, కల్చరల్ ల్యాండ్స్కేప్స్ అండ్ ట్రేడ్ రూట్స్ ఆఫ్ ఇండియా విత్ ద ఇండియన్ ఓషన్ రీజన్ కంట్రీస్. అంటే సనాతనంగా ఉన్న కల్చరల్ కాంటాక్ట్స్ కానీ, సాంస్కృతిక పరమైన కాంటాక్ట్స్ కానీ, మ్యారిటైమ్ రూట్స్ కానీ, ఇవన్నీ తిరిగి కనెక్ట్ చేసుకోవడానికి ఇండియా ప్రాజెక్ట్ మౌసమ్ అనేదాన్ని స్టార్ట్ చేస్తుంది. అట్ ద మ్యాక్రో లెవెల్ అంటే మనం కంప్లీట్ హోలిస్టిక్గా చూసుకుంటే ప్రాజెక్ట్ మౌసమ్ అనేది
reconnect and re-establish India's communications with the Indian Ocean world. ఇండియా యొక్క అన్ని రకాల కమ్యూనికేషన్స్, కల్చరల్ కానీ, ట్రేడ్ కానీ, ఎకనమిక్ కానీ, స్ట్రాటజిక్ కానీ, అన్ని రకాల కమ్యూనికేషన్స్ ఇండియన్ ఓషన్ వరల్డ్తో పెంపొందించుకోవడానికి. అదేవిధంగా మైక్రో లెవెల్లో, మైక్రో లెవెల్ అంటే మనం చిన్న పర్స్పెక్టివ్ చూస్తే ఒక కల్చర్, ఒక దేశం కల్చర్ ఇంకో దేశానికి అండర్స్టాండ్ చేయించుకోవడానికి కానీ, ఒక దేశం కల్చర్ ఇంకో దేశంలో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ ఇవి పనికొస్తాయి అన్నమాట. సో ప్రాజెక్ట్ మోసం అనేది మన కలెక్టివ్ విజ్డమ్, షేర్డ్ నాలెడ్జ్, కల్చరల్ కాంటాక్ట్స్ అండ్ నాట్ ఓన్లీ దట్ కోస్టల్ ఏరియాసే కాదు, హింటర్లాండ్స్ ఆఫ్ అవర్ ఇండోనేషియన్ కంట్రీ, ఇండియన్ ఓషన్ కంట్రీస్. హింటర్లాండ్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కంట్రీస్ అంటే బేసికల్గా కనెక్టింగ్ బిట్వీన్ కోస్ట్ టు కోస్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, కనెక్టింగ్ బిట్వీన్ ద మెయిన్ ల్యాండ్ టు మెయిన్ ల్యాండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే కేవలం కోస్టల్ ఏరియాసే కాకుండా మొత్తం కంప్లీట్గా మన కల్చరల్ ఇంట్రాక్షన్, ట్రేడ్ అండ్ ట్రస్ట్ పెరగడానికి ప్రాజెక్ట్ మోసం పనికొస్తుంది. సో నెక్స్ట్ థింగ్, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియాస్ ఎఫర్ట్స్లో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఐఓఆర్ఏ. ఇది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ఫిలిమ్స్లో కూడా అడిగారు. ఇప్పుడు దాన్ని ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటారు. నవ్ ఇట్ ఈస్ కాల్డ్ ఐఓఆర్ఏ, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటారు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ దీన్ని ఐఓఆర్ఏఆర్సి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేవాళ్ళు. 5 ఇయర్స్ బ్యాకే దీని మీద, దీని మెంబర్షిప్ మీద ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఐఓఆర్ఏ అంటున్నారు, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఈజ్ అ డైనమిక్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథనింగ్ రీజనల్ కోఆపరేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. అంటే ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ప్రాంతీయంగా సహకారం పెంపొందించడానికి, అదేవిధంగా హిందూ మహాసముద్రం రీజన్లో సుస్థిర అభివృద్ధి జరగడానికి, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి. అండ్ దీనిలో 22 మెంబర్స్ ఉన్నారు. ఐఓఆర్ఏలో ప్రస్తుతం 22 సభ్య దేశాలు ఉన్నాయి, 10 డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నారన్నమాట. సో ముందుగా అసలు ఐఓఆర్ఏ ప్రయారిటీస్ ఏంటి? 1, మ్యారీటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, మ్యారీటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. 2, ఫిషరీస్ మేనేజ్మెంట్. 3, టూరిజం అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్. 4, బ్లూ ఎకానమీ. 5, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్. 6, డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. 7, ఎకడమిక్ కోఆపరేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్. 8, ఉమెన్ ఎకనమిక్ ఎంపవర్మెంట్. ఇవన్నీ ప్రయారిటీ ఏరియాస్ అన్నమాట. అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో మారిటైమ్ సెక్యూరిటీ పెంపొందించడం, ఫిషరీస్ పెంపొందించడం, టూరిజం పెంపొందించడం, బ్లూ ఎకానమీ పెంపొందించడం. ఇది నెక్స్ట్ వచ్చే టాపిక్, అది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇండియన్ ఓషన్ రీజియన్లో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెంపొందించడం, ఇండియన్ ఓషన్ రీజియన్లో వచ్చే డిజాస్టర్స్కి ఎదురొడ్డి పోరాటం, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో కోఆపరేషన్, మహిళల ఆర్థిక సాధికారత పెంపొందించడం, ఇవన్నీ కూడా ఐఓఆర్ఏలో ఉన్న టార్గెట్స్ అన్నమాట. ఐఓఆర్ఏ అనేది 1997లో ఫామ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎబీన్ మారిషస్, మారిషస్ క్యాపిటల్ పోర్ట్ లూయిస్ దగ్గర ఎబీన్లో ఇది ఉందన్నమాట, ఈబిఈఎన్ఏ. అండ్ అప్పుడు అర్థమైంది కదా, ఐఓఆర్ఏ టార్గెట్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ద రీజియన్. సస్టైనబుల్ గ్రోత్ అండ్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ను సుస్థిరంగా అభివృద్ధి చేయటం అండ్ అన్ని ప్రాంతాలు, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న దేశాలన్నీ సమానంగా అభివృద్ధి అవ్వటం అన్నమాట. అలానే ఈ దేశాల మధ్య ఆర్థిక పరమైన సహకారం, అదేవిధంగా ఈ దేశాల మధ్య ట్రేడ్ బారియర్స్, వాణిజ్యపరమైన అడ్డంకులు తగ్గించేయటం, గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, టెక్నాలజీ కానీ. సో ఈ ఐఓఆర్ఏలో మెంబర్స్ ఎవరు? ఆల్రెడీ దీని మీద 5 ఇయర్స్ బ్యాక్ ఫిలిమ్స్ క్వశ్చన్ అడిగేశారు, ఇంకొకసారి చూద్దాం. దీనిలో 22 సభ్యులు, 22 మంది సభ్యులు, 10 డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ సభ్యులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆస్ట్రేలియా, ఐఓఆర్ఏలో సభ్య దేశాలు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కొమరోస్, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, కెన్యా, మడగాస్కర్, మలేషియా, మాల్దీవ్స్, మారిషస్, సోమాలియా, మొజాంబిక్, ఒమన్, సీషెల్స్, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, టాంజానియా, థాయిలాండ్, యుఏఈ అండ్ యెమెన్. దీస్ ఆర్ ద మెంబర్ కంట్రీస్. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఓషన్ లిటోరల్ కంట్రీస్, ఇండియన్ ఓషన్ ఐలాండ్ కంట్రీస్, ఈసారి మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్.
ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్స్ కానీ లిటరల్ కంట్రీస్ కానీ మ్యాప్ పాయింటింగ్ పూర్తిగా చేసుకోవాలి ఒకసారి. ఇండియాస్ ఫోర్త్ ఎఫర్ట్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్, ఇండియన్ ఓషన్కి సంబంధించి ఇండియా ఫోర్త్ ఎఫర్ట్ అండ్ ఇండోనేషియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బ్లూ ఎకానమీ, నీలి ఆర్థిక వ్యవస్థ. అంటే సముద్రాల ద్వారా వచ్చే బెనిఫిట్ అన్నమాట, సముద్రాలని సస్టైనబుల్గా వాడుకోవడం ద్వారా వచ్చే బెనిఫిట్. ద బ్లూ ఎకానమీ ఈజ్ అ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్ ఫర్ ఎకనమిక్ గ్రోత్, ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్ అండ్ జాబ్స్ అండ్ ఓషన్ ఎకోసిస్టమ్స్ హెల్త్. బ్లూ ఎకానమీ అనేది సుస్థిర అభివృద్ధి వల్ల, ముఖ్యంగా ఓషన్స్ని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవడం వల్ల వచ్చే లాభం, దాంతోపాటు దానివల్ల వచ్చే ఆర్థిక అభివృద్ధి, దానివల్ల జీవనోపాధి, ఉద్యోగాలు, ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ కిందకు వస్తాయి. ఈ బ్లూ ఎకానమీలో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి? రెన్యూబుల్ ఎనర్జీ, ముఖ్యంగా సస్టైనబుల్ మెరైన్ ఎనర్జీ. రెండోది ఫిషరీస్, ఫిషరీస్ డెవలప్మెంట్ అన్నమాట. మూడోది క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అంటే ఓషన్స్ కూడా కార్బన్ సింక్, కార్బన్ డయాక్సైడ్ని సింక్ చేసుకోవడంలో ఓషన్స్ కూడా మంచి పాత్ర పోషిస్తాయి. నాలుగోది ఓషన్ అండ్ కోస్టల్ టూరిజం, బీచెస్కి కోస్టల్ టూరిజం కూడా డెవలప్ చేయటం, దాని ద్వారా జాబ్స్ అన్నమాట. ఐదోది మ్యారీటైమ్ ట్రాన్స్పోర్ట్. మనందరికి తెలుసు, ఇందాకే చెప్పుకున్నాం, 80% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఇన్ వాల్యూమ్ గోస్ త్రూ సీ రూట్స్. ప్రపంచ వాణిజ్యంలో 80% మ్యారీటైమ్ ద్వారానే, పెద్ద పెద్ద కమర్షియల్ నౌకల ద్వారానే జరుగుతుందని. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్. ఓషన్స్ కలుషితం అవడానికి ఆల్రెడీ ఒక కాన్సెప్ట్, ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను, ఓషన్ డీఆక్సిజనేషన్ అని. ఓషన్స్ కలుషితం అవడానికి రకరకాల మ్యాన్మేడ్ రీజన్స్ చాలా ఉన్నాయి. దానిలో మేజర్ రీజన్ యూట్రోఫికేషన్, ఇలాంటి పని, ఓషన్ యాసిడిఫికేషన్. 80% ఓషన్స్ పాడవటానికి, 80% వేస్ట్ అది నేచురల్ కాదు, మ్యాన్మేడ్ అనమాట, దీన్ని తగ్గించడం. అండ్ ఫైనల్గా బ్లూ ఎకానమీని మనం పెంపొందిస్తే ఓషన్ డెవలప్మెంట్ వల్ల ప్రొడక్టివిటీస్ పెరుగుతాయి, ఓషన్స్ని కన్జర్వ్ చేసుకోవచ్చు, ఓషన్ రిసోర్సెస్ని పెంపొందించుకోవచ్చు, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మీ అందరు తెలుసు, వీ హ్యావ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. దానిలో 14th SDG కూడా ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుద్ది. అండ్ ఫైనల్గా బ్లూ ఎకానమీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? బ్లూ ఎకానమీ అనే పేరు ఎక్కువగా పాపులరైజ్ చేసింది ఒక వ్యక్తి, ఆయన పుస్తకం ద్వారా. ఆయన పేరు గుంటర్ పౌలి, GUNTERPAULI, గుంటర్ పౌలి. 2010 ఆయన ఒక బుక్ రాశాడు, బ్లూ ఎకానమీ 10 ఇయర్స్ 100 ఇన్నోవేషన్స్ 100 మిలియన్ జాబ్స్. ఆ బుక్ పేరు బ్లూ ఎకానమీ 10 ఇయర్స్ 100 ఇన్నోవేషన్స్ అండ్ 100 మిలియన్ జాబ్స్. ఈ పుస్తకం బాగా పాపులర్ అయింది, దాంతో బ్లూ ఎకానమీ అనే పేరు కూడా బాగా పాపులర్ అయింది అన్నమాట. సో దీనికి సంబంధించి ఇండియా ఇండియన్ ఓషన్ రీజన్లో ఇవన్నీ చేసింది. దీనిలో ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఏమేంటది? సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. తర్వాత ప్రాజెక్ట్ మౌసమ్, IORA, బ్లూ ఎకానమీ. అండ్ వీటికి సంబంధించి ఇండియా ఇంకా కూడా ఎఫర్ట్స్ పెడుతూనే ఉంది. చుట్టుపక్కల ఏ దేశాలకు వచ్చినా ఇండియా హెల్ప్ చేస్తుంది, ఏ కష్టం వచ్చినా ఇండియా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఇండియా ఫాలోస్ గుజరాల్ డాక్ట్రిన్. గుజరాల్ డాక్ట్రిన్ మీన్స్ హెల్ప్ యువర్ నైబర్స్, హెల్ప్ యువర్ స్మాల్ నైబర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ మచ్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న నైబర్స్కి హెల్ప్ చేయి, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా అని. ఇక్కడ మీరు వినే ఉంటారు, లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ మాల్దీవ్స్కి భయంకరమైన నీటి ఎద్దడి వచ్చింది, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇండియన్ షిప్స్ పంపించి షిప్స్లో డీసాలినేషన్ ప్లాంట్స్ పంపించింది. అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్స్ అనమాట, ఉప్పు నీటిని పోర్టబుల్ వాటర్గా మార్చే. అలానే ఈ ఒమన్ రీజియన్లో కానీ, యెమెన్ రీజియన్లో కానీ ఏం ఇబ్బంది వచ్చినా ఇండియా ముందుకెళ్తుందన్నమాట. యెమెన్లో మొన్న హౌతీ రెబల్స్, 2 ఏళ్ల క్రితం హౌతీ రెబల్స్ బాగా విజృంభించినప్పుడు ఆపరేషన్ రాహత్ అని ఓపెన్ చేసి అక్కడ ఇండియన్సే కాకుండా ఇండియన్ ఓషన్ రీజియన్లో వేరే దేశాల ప్రజలను కూడా కాపాడింది. సో ఇండియా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఏ కష్టం వచ్చినా ముందుంటుంది. కాబట్టి ఈ ఎఫర్ట్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకుని ఒక నోట్స్ రాసుకోగలిగితే మంచిది.